వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే భావితరాలకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు. చిరెడ్డిపాలెం బీజీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అంతేకాకుండా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయని వాళ్ళు కూడా మా నాయకుడిని మా పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనకి టికెట్ ఇస్తున్నారో లేదో అది ముందు తెలుసుకోవాలని, తెలుసుకుని మాట్లాడాలని వీరి చలపతిరావు అన్నారు. అంతేకాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మరి ఏ రోజు కాబట్టామో, ముఖ్యమంత్రిగా ఏ రోజు పదవి బాధ్యత చేపట్టాడో ఆ రోజు నుంచి కూడా సంఖ్యలు మొదలు పెట్టారు. మన నియోజకవర్గం అయితే అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే మన 40,000 నిజానికి మన నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చినారు తప్పకుండా చూడలేదనకుండా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గతంలో చూసుకుంటే నేను 2 ఎత్తుల కన్నా ఎక్కువ అభివృద్ధి అవ్వకుండా సంజనం పక్క చేయాలని అన్ని ఎత్తులు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి మన ఛాన్సలర్ 42 సంవత్సరం కదా. ఒకటి ఆలోచించాలి మనం ప్రతి ఒక్కరూ కూడా, ఈ ఒక రాబో 60-70 రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక చర్చ పెరగాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడ్డాయి అని మహిళల్లో చర్చ రావాలి. గత ప్రభుత్వం మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు మరి అగ్రభాగాన్ని నిలిపి మరి చెప్పిన ప్రతి ఒక్కరికి మహిళలు ఏదైతే చెప్పాడో అది చూసారు చెప్పకుండా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళల పట్ల మరి ఏదైతే చెప్పాడో, ఆసరాయితేనేమి, చేయితేనేమి, 0 వడ్డీతేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేదోడు అయితేనేమి, ఇళ్ల పట్టాలు ఇచ్చినా మీకు ఏది ఇచ్చేసి మీరైతే ఆ కుటుంబాన్ని బాధ్యతగా గౌరవప్రదంగా పైకి తీసుకొస్తారు, మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రం కూడా బాగుపడుతుందని మరి మహిళలకి మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, మీరు ఎక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు, మరి పొదుపు సంఘాలంటే మీరు కుళాయిలకి వెళ్ళినా మరి ఎక్కడ కూర్చున్నా ఒక చర్చ. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా బిడ్డని కావాలనుకుంటున్నాడు, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అత్తకు పెన్షన్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో మేము ఎంత పొదుపు రుణాలు ఇస్తున్నా కానీ మహానుభావుడు మాఫీ చేసినాడు, ప్రభుత్వం వచ్చింది మా వదిలికి 40 సంవత్సరాల బతుకు కాబట్టి చేయించారు, ఈ ప్రభుత్వం వచ్చింది మా ముసలామ్మ కూడా చేరుకుంది కాబట్టి చిరు వ్యాపారం తీసుకున్నారు అని ఒక చర్చ వచ్చినాడు పక్క వాళ్ళు కూడా గమనిస్తారు. నిజమే కదా, ఇంత మంచి ప్రభుత్వం మహిళనాథుడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మరి ఇంతకన్నా మనం మంచి ప్రభుత్వం కావాలా? మరి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మరి ఇంకా శాసనసభ ముఖ్యమంత్రి అయితే మన బిడ్డల భవిష్యత్తు అయితే మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది ఒక ఆలోచన రావాలి. మీరు ఒక చర్చ జరిగిన రోజే అది ఒక గ్రామంలో అంతా అన్ని రకాల వ్యాప్తి చెందాలి. తద్వారా పార్టీకి అయితేనే ఇక్కడ వేదిక ఉన్నటువంటి శాసనసభలకు కూడా ఒక మంచి జరిగే కార్యక్రమం ఉంది. రెండో తీసుకుంటే మరి విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం జగన్మోహన్ రెడ్డి గారు గత కలిసి ఉన్నటువంటి రాష్ట్రం అయితేనే మరి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టారు సరే ఒక కొత్త వరవడని విద్యలో తీసుకొచ్చి 72,000 కోట్లు వెచ్చించి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక విద్యతోనే అభివృద్ధి చెందాలి. భావితరాలకు ఈ రోజు ఉన్నటువంటి పిల్లలే మరి ఆ రోజు బంగారం పోషిస్తారని మంచి మంచి కార్యక్రమాలు విద్య ద్వారా చేపట్టడం ఇది కూడా మహిళలే ఆలోచించాలి. పనిచేసి పెట్టారు ఒకసారి ఆలోచించండి, ఈ తొమ్మిది ఈ 3 నెలల్లో మనం కానీ సహిస్తే మళ్ళా రాబోయే 5 సంవత్సరాలు చాలా సంతోషంగా మనం జీవించగలం. కొత్త వాళ్ళు వస్తున్నారు మరి ఎలక్షన్స్ దగ్గర పడ్డారు కాబట్టి కడపలేని వాళ్ళు ఇంకా పలాను వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించకుండా ప్రకటించాల ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నాడు అయిందను, మేమే ఎమ్మెల్యేలు మేమే ఇక్కడ గెలుస్తాం గతంలో కన్నా మంచి చేస్తాం గతంలో చేయలేకపోయినా కూడా మనం కలిగి చేస్తామంటారు. మీకు తెలుసు గత ప్రభుత్వం 600 వందల వాచారాలు చేసి కనీసం మహిళలు ఏ విధంగా నెలకొట్టు వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూడండి 9 వాచారాలు చేసి 31 పెంచి మహిళలకు ఏం కావాలనేటువంటి సమకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడండి. ఈ రెండు పేరు చేసుకోండి ఎవరి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా
నా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ద్వారా సంక్షేమ పథకాలు అంది ఉంటే, మీ కుటుంబానికి అంది ఉంటే మీరు నాకు ఓటు వేయండి. అంత నిజాయితీ పార్టీ అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే నా గురించి ఆలోచించి ఓటు వేయమన్నాను. అది ఒకటి సార్ ఆలోచించండి. అటువంటి పరిస్థితి ఏదైనా అవతల పార్టీ వాళ్ళు నాయకులు చెప్పగలరా? ఒక సంక్షేమ కార్యక్రమం ఏమన్నా వాళ్ళు పనులు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదా ఆరోగ్యశ్రీ లేదా ఉచిత రాజశేఖర్ ఏమంటాడు? అటువంటి పరిస్థితులు కనపడేటువంటి గత ముఖ్యమంత్రులు ఏమైనా చేస్తున్నాడో సార్ ఆలోచించండి. ఇప్పుడు మహిళ చేసేయాలంటే జగన్మోహన్ అనుకుంటాడు. ఒకసారి మనం బయట చేసుకోండి. ఊరిని ఏదో పిలుస్తున్నారో మాట్లాడుతున్నారు కాదు, మీరు కూడా చైతన్యం రావాలి. మీ ద్వారా మీరు చేసిన ప్రభుత్వం జగన్ కుమార్ గారు ప్రభుత్వం మంచి మెజార్టీ చేసుకొచ్చారు. మీరు ఇచ్చిన మెజార్టీ కూడా ఆయన కలిపి చాలా సంతోషంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. పేద ప్రభుత్వ బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు సార్ ఆలోచించారు. ఇంకోటి పోతే మనం ఇప్పుడే మన ఎంగ్రెస్ గారు చెప్పారు, ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి మరి స్థానిక సంస్థలు ప్రజాప్రతిని కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు మరి వార్డు మెంబర్లు ఏమన్నా సచివాలయ కన్వీనర్లు ప్రోత్సాహకులు వీళ్ళందరూ కొంచెం కూడా ఓటు వేసి ముందు పెట్టుకోవాలి. అక్టోబర్ 23వ తేదీ ఓటర్ లిస్ట్ ఒకటి వచ్చింది, జనవరి 24వ తేదీ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. ఒకసారి కంపారిజన్ చేసుకోండి. ఆ ఓటర్ లిస్ట్ ఓటర్స్ సగం పెట్టుకోండి. ప్రతి గ్రామం వాళ్ళు ప్రతి గ్రామం సర్పంచ్ అయితేనే, ఎంపీటీ అయితే, మా పార్టీ నాయకులు అయితేనే, మేము సీనియర్ పార్టీ నాయకులు కూడా పూజలు తప్పకుండా పనిచేయాలి. రెండు దగ్గర పెట్టుకొని మరి ఎంతమంది ఫామ్ 6 ద్వారా ఎంటర్ అయినారో, ఎంతమంది ఫామ్ 7 ద్వారా ఎంటర్ అయితేనే మీ మైగ్రేషన్ తొలగించబడ్డారో, ఆ బిఏలోపీ ఒక లిస్ట్ తీసుకోండి. ఆ బిఏలోపీ లిస్ట్ తీసుకొని మరి ఆ బూత్కు సంబంధించిన కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. కమిటీని కూర్చోబెట్టుకొని గ్రామస్తులు కూర్చొని ఆ యొక్క విషయం ఒకసారి తరచుగా చెక్ చేయాలి. ఎవరు ఇక్కడ సైకుండా తీసేశారా, కొత్త పిల్లలు ఎవరైతే ఎంటర్ అయినారా, ఇవన్నీ కూర్చొని చర్చ మీరు అందరిగా ఏర్పాటు చేసుకుంటే రాము రోజుల్లో మీరందరూ కలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే మీతో ఏ విధంగా మీటింగ్ జరిపించాలని కూడా ఇంకో మీటింగ్ ద్వారా మీకు మళ్ళీ తెలియపరుస్తాం. తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే ఈ ఓటర్ లిస్టులు, పాత ఓటర్ లిస్టు, కొత్త ఓటర్ లిస్టులు పక్కన పెట్టుకుని సంబంధిత బిఎల్ఓ దగ్గర ఏ డెలిషన్స్ ఏ యాడ్ ఇవ్వడో ఆ లిస్టు సపరేట్గా తెచ్చుకుని మీరందరూ గ్రామాల్లో కూర్చొని ప్రతి గ్రామంలో తప్పకుండా ఈ 2 లిస్టులు పెట్టుకొని మనకి ఎవరైతే చేయలేరు, మన ఓటర్ లిస్ట్ ఏదైతే యాడ్ అయింది, ఓటర్ లిస్ట్ ఏదైతే తొలగించబడాలన్నదని ముఖ్యంగా మీరు రెడీ చేసుకుని మీరు ఒక మీటింగ్ ఒకటి మీటింగ్ జరుపుకుంటే రాబో రోజుల్లో మీతో కలిసి పనిచేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కమిటీ వస్తుంది కాబట్టి ప్రతి కమిటీ కూడా గ్రామాలకు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుని మరి ఏ వార్డుకి ఏది ఏ పరిస్థితి అనేది ఏ యొక్క సచివాలయం ఎక్కడ వ్యవహరించాలి, బూత్ వైజా, వారెంటర్ వైజా, సచివాలయం వైజా అనేది కూడా ఛాన్సలర్ కమిటీ వేస్తారు. కమిటీ ద్వారా కూడా క్షేత్ర స్థాయిలో పోయేసి పైకి చేయాల్సిన పరిస్థితి మనకు అవసరం ఉంది కాబట్టి మనకి మంచి టీం ఉన్నది, ఎలక్షన్ చేసే టీం ఉన్నది. ఒక్క ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు మన శ్రీరామ ఇక్కడ వచ్చిన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నల్లమెట్టి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ఇప్పటికే బుద్ధి గురించి కొన్ని 1 కోటి రూపాయలు అభివృద్ధి చేసినట్టు మనం అందరం చూసాం. గతం ఎవరు పట్టించుకోవాలి మరి ఈ యొక్క మున్సిపాలిటీని అన్ని విధాల పార్కుతో మొదలుకొని సెంటర్ లైన్ అయితే సైడ్ లైన్స్ అయితేనే రోడ్స్ అయితేనేమి శాశ్వత మంచినీటి పథకాన్ని కూడా మీకు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ శాసనసభ్యులు నల్లమెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మరి రాబో రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మనందరం ఆశీర్వదించాలి, జీవించాలి. మరి ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు మరి దేశంలో మంచిగా తీసుకొచ్చుకున్నటువంటి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం అందరం జీవించి ఆశీర్వదించి మంచి యువ ముఖ్యమంత్రి మనకు మరొకసారి రావాలి. తద్వారా బిడ్డల భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు, వృద్ధుల భవిష్యత్తు, ప్రతి ఒక్క భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్రంలో మారాలనుకుంటే అక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఇక్కడ శాసనసభ్యులుగా నల్లమెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఉండాలని మనం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు స్థానిక సంస్థలు ప్రజాప్రతిలు ఆ పని ఈ పని అనుకోకుండా ఈ 2 నెలలు రక్షించి పనిచేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో కూడా మళ్ళా మంచి సొన్న
సుమారు పరిపాలన పరిస్థితులు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన శాసనసభ ఇంకా ప్రాధాన్యతనిచ్చి రాబో రోజుల్లో మనకు మంత్రి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ఎంత అభివృద్ధి చేసినటువంటి మనకు విశ్వపడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అదిలా ఏదో అందులో భావించకుండా ప్రతి ఒక్కరికి కనీసం కొన్ని గంటలైనా పనిచేస్తే పోయినసారి కన్నా మనకు ఎక్కువ మర్యాదలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈసారి చాలా కష్టాలు ఉన్నాయి, మరి కోవిడ్ సంభవించిన వరదలు వచ్చినా కానీ ఇష్టంగా పనిచేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని తట్టి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఏదైతే సమస్యలు కనుక్కొని ప్రభుత్వ పరంగా ఏం చేయగలదో చేశారు, తన మంది ఏం చేయగలదో చేసి కుటుంబంలో కూడా ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. నియోజకవర్గం అభివృద్ధి తన కుటుంబం ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పి